నమస్తే అన్న, మీ పేరు? నా పేరు సతీష్ పల్లెల. ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను బిజినెస్ చేస్తున్నాను, ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాను. ఈ 5 సంవత్సరాల్లో నాలాంటి వాళ్ళు చాలామంది కింద పడిపోయారు. సార్ ఇప్పుడు అంటున్నారు గంజా క్యాపిటల్ అంటే మీరు ఏదో అడిగితే అది ప్రతిపక్షాలు చేస్తున్న కుట్ర అని చెప్పి. ప్రతిపక్షాలు ఎవరు చేయలేరు, రూలింగ్ పార్టీ ఉండగా ప్రతిపక్షాలు ఎవరు చేయలేరు. దట్టు ఏదో కొండలు తవ్వేశారన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కొండలకు తవ్వేసే కదా ప్యాలెస్ కట్టారు, మరి ఆ కొండ గురించి మాట్లాడట్లేదు. అది ఆ కొండ గురించి ఎందుకు మాట్లాడలేదు? నిజంగా కొండలు తవ్వు ఉంటే 5 సంవత్సరాలు ఉన్నారు కదా. 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు. మరి క్యాపిటల్ సిటీ అనేది అమరావతికి ఆ రోజు సెక్రటరేట్లో అసెంబ్లీలో ఆయనే 30,000 ఎకరాలు ఉంటే క్యాపిటల్ సిటీ మేము అంగీకరిస్తున్నాము, మనది ఆల్రెడీ బైఫర్గేట్ అయిన తర్వాత చిన్న రాష్ట్రం అయిపోయింది, మీ మళ్ళీ చిచ్చులు పెట్టడం నాకు ఇష్టం లేదు అన్నారు ముఖ్యమంత్రి గారు. మరి ఈ రోజు ఎందుకు మళ్ళీ క్యాపిటల్ సిటీ అని చెప్పి విశాఖపట్నం డిక్లేర్ చేశారు? అమరావతికి గుర్తులేదా? ఆ రోజు ఎందుకు అన్నాం? మరి 30,000 ఎకరాలు ఇచ్చిన రైతులు ఏమైపోవాలి? మద్యపాన నిషేధం అన్నారు లేదు, జాబ్ క్యాలెండర్ అన్నారు లేదు, స్పెషల్ స్టేటస్ అన్నారు లేదు, ఏమీ లేదు. ఇప్పుడు సార్ ఏమంటున్నారు, ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలు అంటున్నారు. ఆంధ్రజ్యోతి ఈనాడే అంటున్నారు, ఏం రాయట్లేదా పేపర్లో, అవతల పేపర్లు రాయట్లేదా? అంటే ఒక చదువుకున్న వ్యక్తిగా ఇలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. నేను ఒక ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాను, 5 సంవత్సరాల నుంచి అప్పులు చేసి రన్ చేస్తున్నాను. ప్రతి ఏడాది కూడా జాబ్ క్యాలెండర్ అన్నారు, ఏదండి ఇస్తున్నారా? లేదు కదా. మరి జాబ్ క్యాలెండర్ ఇస్తే కదా ఆ జాబ్ క్యాలెండర్ మీద డిపెండ్ అయ్యి బతికే వాళ్ళు అందరూ కూడా బతుకుతారు. ఒక ప్రెస్ వాడు కానీ, ఒక పేపర్ ప్రింటింగ్ వాడు కానీ, బుక్ షాప్ వాడు కానీ, ఫ్యాకల్టీస్ కానీ ఎలా బతుకుతారండి? నేను ఒక ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నా, నాకు రూపాయి వస్తేనే కదా ఒక బాయ్కి ఒక పావలా ఇస్తాను నేను. మరి అవన్నీ మాట్లాడలేదండి, ఎందుకు మాట్లాడట్లేదు? క్యాపిటల్ మరి గంజాయి రన్ అవ్వట్లేదండి వైజాగ్ నుంచి. ఇప్పుడు రీసెంట్గా మనకి తెలంగాణలో గంజాయి దొరికిందని చెప్పారు, అది తెలంగాణ వైజాగ్ విశాఖపట్నం నుంచి వచ్చిందని చెప్పలేదు అక్కడ పోలీసులు? మరి దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఇప్పుడు అవన్నీ నేను మాట్లాడట్లా. ఈ రోజు క్యాపిటల్ సిటీ ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఆ రోజు అసెంబ్లీలో మీరే కదా అన్నారు, మరి ఈరోజు ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఇక్కడ క్యాపిటల్ సిటీ కాదు కదా, క్యాపిటల్ సిటీ ఒకటి ఉంటే డెవలప్మెంట్ కాదు కదా. ప్రతి స్టేట్ ప్రతి డిస్టిక్ని కూడా డెవలప్ చేసుకోవచ్చు, చేసుకోవాలంటే. ఆయన ఉన్నప్పుడు క్యాపిటల్ సిటీ విశాఖపట్నం పెట్టలేరా? భయ్యా సార్ ఇప్పుడు మాట్లాడింది ఏంటంటే, సార్ నేను ఋషికొండ గురించి అడిగి అక్కడ ఆల్రెడీ టూరిజం రన్ అవుతుంది, అక్కడ ప్రభుత్వానికి ఎంతో కొంత ఆదాయం వస్తుంది, వాటన్నింటినీ కూడా పాడు చేసి ఇప్పుడు కొత్తగా అక్కడ కట్టారు ఋషికొండని. ఇలా చేయడం వల్ల ఏంటంటే ప్రకృతి విపత్తులు తట్టుకునే పరిస్థితి వైజాగ్ కోల్పోతుందని అన్నాను. అయితే ఈయన ఏదో చెప్పారు, మీరు ఎంతవరకు దానిలో సమర్థిస్తారు దాన్ని? ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయం వస్తుందంటే ఏదైనా కట్టొచ్చండి. స్పెషల్గా ఇప్పుడు ప్రజలకు పంచడానికి డబ్బులు లేవు, రోడ్లు వేయడానికి డబ్బులు లేవు, ప్రతిదానికి దేనికి డబ్బులు లేవు. మరి 500 కోట్లు పెట్టి నువ్వు ఎలా ప్యాలెస్ కట్టించావు? నేను అదే అడుగుతున్నాను. అవును సార్ ఇప్పుడు ఇక్కడ కట్టాల్సిన అవసరం ఏముంది? మీరు అమరావతిలో కట్టించవచ్చు కదా. అవును సార్ ఆ రోజు మరి పరిపాలన ఇప్పుడు అలా కాదు సార. అపోజిషన్లో ఉన్నప్పుడు మీరు ఎందుకు అపోజ్ చేయలేదు? నేను ఈ అమరావతి రాజధానికి ఏపీకి ఉంచట్లేదు, 3 రాజధానులు పెడతాను, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేటివ్ క్యాపిటల్ అండ్ జ్యుడిషియరీ క్యాపిటల్ అని పెడతాను. ఆ రోజు ఎందుకు ఒప్పుకోలేదు మీరు? ఈ రోజు ఎందుకు మార్చారు? నేను అడుగుతున్నది ఒకటే సార్. ఇప్పుడు నేను అడిగే ప్రశ్నకు ఒక నిమిషం సార్. నా ప్రశ్న ఏంటంటే, విశాఖపట్నం 5 సంవత్సరాల్లో డ్రగ్స్ క్యాపిటల్ అయింది, గంజాయి క్యాపిటల్ అయింది, భూ కబ్జాలకి, ల్యాండ్ సెటిల్మెంట్కి, రౌడీజానికి క్యాపిటల్ అయింది అని చెప్పేసి ఇక్కడే చాలామంది చెప్పారు. అందులో ఎంతవరకు వస్తుంది? మీరు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా చెప్పండి. భయ్యా ఆ క్యాపిటల్స్ అన్నిటికీ నేను అగెనెస్ట్. నా వరకు అయితే న్యాయం జరగలేదు, ఇది ఒకటైతే నేను చెప్తాను. చదువుకున్న విద్యార్థులు చాలామంది రోడ్డును పడిపోయారు. డిఎస్సి మెగా డిఎస్సి ఏదండి? ఏది మెగా డిఎస్సి? మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు ఓడిపోకపోతే ఈ పార్టీ ఈరోజు ఆ గ్రూప్ 1 గ్రూప్ 2 పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐఎస్ఓ ఆ నోటిఫికేషన్స్ కూడా రావు వాళ్ళకి తెలుసుంటే. ఓడిపోయారు కాబట్టి, నిరుద్యోగ యువత మనకు అగెనెస్ట్గా ఉన్నారని కాబట్టి ఆ నోటిఫికేషన్లు ఇచ్చారే తప్ప అవి రావు. మీకు అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఏమొచ్చిందని క్వశ్చన్ వేయొచ్చు. 2016, 2018 నోటిఫికేషన్ వచ్చాయో లేదో చెక్ చేసుకోమనండి. నేను 2015 నుంచి కూడా ఒక సంస్థను రన్ చేస్తున్నాను, నేను నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. ఓకేనండి, ఐఎమ్ నాట్ అగెనెస్ట్ గవర్నమెంట్. అతను ఏమన్నారో ఆ పనులు చేసేస్తే అందరికీ హ్యాపీ. ఇప్పుడు సంక్షేమం చేస్తున్నారు కాదనట్లేదండి. ఎవరు సంక్షేమం అండి? కరెంటు బిల్లులు ఎంత, పెట్రోల్ రేట్లు ఎంత, ఇవన్నీ ఉన్నాయి కదా. మరి ఇవన్నీ ఇప్పుడు నిత్యావసర ధరలు చూసుకోండి, మినిమం కేజీ 30 రూపాయలు 40 రూపాయలు. కోవిడ్ టైంలో అయితే 200 రూపాయలు కేజీ ఉల్లిపాయ, కేజీ టమాటా 200 రూపాయలు. అంటే పెరగడంలో తప్పులేదండి, పెరగడంలో తప్పులేదు. డిమాండ్ లేనప్పుడు, డిమాండ్ ఉన్నప్పుడు సప్లై ఉండాలి, సప్లై ఉన్నప్పుడు డిమాండ్ ఉండాలి, సప్లై ఉన్నప్పుడు డిమాండ్ ఉండాలి. సప్లై లేదు, డిమాండ్ ఉంది అంటే మనకు రేట్లు పెరిగితే కాదనట్లేదు.
కాదనట్లే ప్రతిదానికి. మరి 2 ఏళ్ళు అయిపోయింది, కోవిడ్ అయిపోయింది, తర్వాత వాట్ నెక్స్ట్ సార్? అదే అంటున్నాను. ఇప్పుడు ఈ విశాఖపట్నంలో గ్లోబల్ సమ్మిట్ జరిగి, ఒక నిమిషం సార్, గ్లోబల్ సమ్మిట్ జరిగి 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఇక్కడ పెట్టారని చెప్తున్నారు. మీరు ఒక ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నారంటున్నారు, మీ దగ్గర నుంచి ఎంతమంది విద్యార్థులు వెళ్ళి ఆ ఆటలో జాయిన్ అయ్యారని మీరు అనుకుంటున్నారు సార్? మా స్టూడెంట్స్ వచ్చింది గవర్నమెంట్ ఉద్యోగాలు కొట్టాలనండి, ప్రైవేట్ సంస్థలకు వెళ్ళాలని కాదు. ఇన్ కేస్ ఆఫ్ ఏ నోటిఫికేషన్ రాకపోతే తప్పకుండా నెక్స్ట్ జరిగేది అదే. ఈవెన్ నా స్టూడెంటే కాదు, నేను చేయాల్సింది కూడా అదే. ఇన్స్టిట్యూట్ క్లోజ్ చేసుకొని నేను వెళ్ళి వేరే దగ్గర పనిచేస్తాను. సార్, ఇంగ్లీష్ మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఇంగ్లీష్ మీడియం ఎవరు చదువుకోలేదండి? 5 ఏళ్ళే కాదు కదా ఇంగ్లీష్ మీడియం. నేను MBA చదివాను, నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను, 10వ తరగతి గవర్నమెంట్ స్కూల్లో చదివాను, నేను MBA చేశాను. ఇంగ్లీష్ ఏంటండి ఇక్కడ మధ్యలోని? 5 ఏళ్ళకి వచ్చేస్తుందా? 5 ఏళ్ళకి వచ్చేస్తుంది ఇంగ్లీషు? ఇంగ్లీష్ 5 ఏళ్ళకి వచ్చేది అంటే ఎవరు స్తోమత ఆల్దండి? గవర్నమెంట్ ఈజ్ గవర్నమెంట్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుందా లేదా? సార్ ఒక్కసారి, గవర్నమెంట్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుందా లేదా? మీరు ఇంగ్లీష్ మీడియం అంటున్నారు, ఎవరు అపోజ్ చేయట్లేదు. మీరు బ్యాగులు ఇస్తున్నారు, ఎవరు అపోజ్ చేయట్లేదు. మీరు బుక్స్ ఇస్తున్నారు, ఎవరు అపోజ్ చేయట్లేదు. మీరు నాడు నేడు అన్నారు, రంగులు వేశారు, ఎవరు అపోజ్ చేయట్లేదు. ఎవరండి అగెనెస్ట్గా ఉన్నారు ఇంగ్లీష్ మీడియంకి? హూ అగెనెస్ట్ ఇంగ్లీష్ మీడియం అండి? ఎవరన్నారు ఇంగ్లీష్ మీడియం విద్యకి అపోజ్ చేసింది ఎవరు? మీరు మంచి ఫుడ్ పెడతాను అంటున్నారు, పెట్టండి, తప్పే ఉందండి. అమ్మఒడి దేనికి అని అడుగుతున్నాను, మళ్ళీ చెప్పండి. మీరు అన్నీ ఫ్రీగా ఇస్తున్నారు, అన్నీ ఫ్రీగా ఇస్తున్నారు, మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, మంచి పౌష్టికాహారం ఇస్తున్నారు, బ్యాగ్ ఇస్తున్నారు, షూ ఇస్తున్నారు, బుక్స్ ఇస్తున్నారు, నాడు నేడని మంచి టాయిలెట్స్ ఇస్తున్నారు పిల్లలకి, మంచి కలర్లు వేశారు, మరి అమ్మఒడి ఎందుకు ఇస్తున్నారు? గవర్నమెంట్ అనేది ఫ్రీ, మరి అన్నీ ఫ్రీగా ఇచ్చి అమ్మఒడి ఎందుకండి? నువ్వు అమ్మఒడి ఇవ్వడం వల్ల అవతల చదువుకున్నోడికి ఉద్యోగం లేదు. ఇప్పుడు రూపాయి రాకుండా 2 రూపాయలు ఖర్చు పెట్టాలంటే ఎలా ఖర్చు పెడతామండి? సార్ మీరు చెప్పండి సార్, యాజ్ అ సీనియర్ సిటిజన్ మీరు చెప్పండి, రూపాయి రాకుండా 2 రూపాయలు ఖర్చు పెట్టమంటే ఎలా ఖర్చు పెడతాం సార్? అమ్మఒడికి దానికి సంబంధం లేదు సార్. నేను అంటుంది ఏంటంటే గవర్నమెంట్ ఈజ్ కంప్లీట్లీ ఫ్రీ, కంప్లీట్లీ ఫ్రీ. అగైన్ మళ్ళీ మనకు అమ్మఒడిలు ఎందుకండి? ఎందుకండి అమ్మఒడిలు? అమ్మఒడి, అమ్మఒడి, నాన్నఒడి అన్నీ ఇస్తున్నారు 18,750 రూపాయలు. ఈవెన్ మా అమ్మగారికి వచ్చినా మా నాన్నగారికి వచ్చినా నేను అపోజ్ చేస్తానండి. ఎందుకంటే నేను సంపాదిస్తున్నాను, వాళ్ళు ఇంట్లో ఉంటారు. వాళ్ళకి ఇచ్చే 18,750 రూపాయలు నా జోబులోంచి వెళ్తాయి, నా జోబులోంచి వెళ్తాయి. సార్ ఎవరు ఏడవట్లేదు. వీళ్ళు అంటుంది ఏంటంటే, సార్ సార్ ఒక్క మాట వినాలి ఆయన కదండి, నేను చెప్పేదేనండి, నేను చెప్పే మాట ఏంటి సార్? వీళ్ళు అంటుంది ఏంటంటే అభివృద్ధి చేసి ఉద్యోగ కల్పన చేసి వాటి ద్వారా ఆదాయం వస్తే అది ఇవ్వండి అంటున్నారు. అదే 5 ఏళ్ళ గురించి, అదే 5 ఏళ్ళలో ఏం చేయలేదని మీరు అన్నారు కదా సార్ చంద్రబాబు నాయుడు గారు. ఎన్ని కంపెనీలు తెచ్చారు చెప్పండి సార్, మీరు ఎన్ని కంపెనీలు తెచ్చారు చెప్పండి? 14 ఏళ్ళు ఈ రోజు మీరు హైదరాబాద్ వెళ్ళి చూడండి సార్, మీరు హైదరాబాద్ వెళ్ళి చూడండి సార్. సార్ మీరు హైదరాబాద్ సార్ అదే 5 ఏళ్ళు మనకి చేశారు సార్. ఆయన మనకేం 10 ఏళ్ళు చేయలేదు, 14 ఏళ్ళు చేయలేదండి. మనకు 5 ఏళ్ళు చేయలేదు, 14 ఏళ్ళు చేయలేదండి. మీకు అర్థమవుతుందండి? బ్రదర్ ఒక్కొక్క విజన్ ఒక్కొక్కలా ఉంటుంది. మీరు మాట్లాడింది నాకు నచ్చవచ్చు, నేను మాట్లాడింది మీకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. లీటర్ పెట్రోల్ ఆయన ఉన్నప్పుడు మాక్సిమం 85 రూపాయలు లీటర్ పెట్రోల్ 85 రూపాయలు మాక్సిమం. మరి అప్పుడే గోల్ పెట్టాము. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం 2 రూపాయలు తగ్గించినా మనకు అవ్వట్లేదు వచ్చి తప్ప ఏమి చెయ్యకుండా నేను రూపాయి ఇస్తానని ఎవరు అంటారు కదా సార్? సార్ ఇప్పుడు వాలంటరీ సిస్టమ్ పెట్టిందే జగన్మోహన్ రెడ్డి గారు అండి. అన్ని తప్పు అని చెప్పట్లేదు, అది నేను అంటున్నాను అన్న. అతను రూపాయి తెచ్చి పావుల ఖర్చు పెడతాను అంటున్నాడు, కానీ తెచ్చి పెడతాను అంటున్నాడు కానీ చంద్రబాబు మీరు ఇంకొక క్వశ్చన్ అడిగారు అమ్మఒడి ఎందుకు.